హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిసేవాపై. ఈరోజు వీడియోలో నేను రీఛార్జ్ అండ్ పాన్ లాగిన్లో వస్తున్న కేవైసీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ముందుగా మీరు అందరూ గమనించుకోవాల్సింది ఏంటంటే, మీరు రెడీ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే, సింపుల్గా మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు ఫ్రంట్ టు బ్యాక్ ఒకే ఇమేజ్లో ఉండాలి. ఫ్రంట్ టు బ్యాక్ ఒకే ఇమేజ్లో లేకపోతే మీకు యాక్సెప్ట్ అవ్వదు. ఆన్లైన్లో మీ పీడిఎఫ్ వస్తుంది కదా, ఆ పీడిఎఫ్ని ఇమేజ్ కింద మార్చుకొని మీరు అప్లోడ్ చేసేయచ్చు. పాన్ కార్డు ఎలాగో నార్మల్గా ఫోన్తో ఫోటో తీసుకున్నా మీకు ఎటువంటి ఇష్యూ లేదు. ఫ్రంట్ టు బ్యాక్ ఒకే దాంట్లో అప్లోడ్ చేయాలి, లేకపోతే మీకు అది కేవైసీ రిజెక్ట్ అవుతూనే ఉంటుంది. వెరీ సింపుల్గా మీకు ఇంకా చెప్పాలి అంటే చూడండి, రీఛార్జ్ అండ్ పాన్ లాగిన్కి వెళ్తాం. ఓకే, క్లిక్ హియర్ టు లాగిన్. ఇక్కడ లాగిన్, ఇది లాగిన్ చేసుకోగానే మనకి ఇదిగోండి, చాలామందికి ప్రీవియస్గా కేవైసీలు రిజెక్ట్ అయ్యాయి. రిజెక్ట్ అయినప్పుడు ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే చూడండి, డిజిటల్ మోడ్ పెడితే మీకు కేవైసీకి 5 రూపీస్ కట్ అవుతుంది, ఛార్జ్ కట్ అవుతుంది. సో మీరు సింపుల్గా ఫిజికల్ మోడ్ పెట్టేసుకుంటే, ఓకే, మీ పాన్ కార్డ్ నెంబరు, పాన్ కార్డ్ ఫైలు, ఆధార్ కార్డ్ నెంబరు, ఆధార్ కార్డ్ ఫైలు పెట్టేసి ఇది ఆ అగ్రీ పెట్టి ప్రొసీడ్ చేస్తే సరిపోతుంది. ఇంత సింపుల్ కేవైసీ, మీరు ఇంకేం చేయక్కర్లా, జస్ట్ డీటెయిల్స్ ఫిల్ చేసి ఆ ఫైల్ అప్లోడ్ చేయమన్నారు. ఈ ఒక్క ఫైల్కి కూడా మీరు ఏం చేస్తున్నారు, చాలామంది సింగిల్ సైడ్ ఆధార్ పెడితే ఎందుకు ఎప్రూవ్ అవుతుంది, అవ్వదు కదా. ఎందుకంటే ఐడి రిజిస్ట్రేషన్ అప్పుడు మీరు ఏమేమి ఇచ్చారు, మీ అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చారు, పిన్ కోడ్ ఇచ్చారు, అవన్నీ ఇచ్చారు. మా అవన్నీ ఎలా వెరిఫై అవుతాయి, మీరు ఆ డాక్యుమెంట్ పెడితే వెరిఫై అవుతాయి, మీ పేరు ఎలా ఉంది ఇవన్నీ వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. సో బేసిక్ కామన్ థింగ్, మీరు పెట్టేది పెట్టట్టేదు, అందువల్ల ఇక్కడ మల్టిపుల్ రీజన్స్తో రిజెక్ట్ చేశారని సింపుల్గా వచ్చేసింది. నేమ్ మిస్ మ్యాచ్, అన్క్లియర్ ఇమేజెస్, ఇన్కరెక్ట్ డాక్యుమెంట్ ఐడి, ఇన్వాలిడ్ డాక్యుమెంట్స్, డూప్లికేట్ డాక్యుమెంట్ ఇమేజ్. అంటే ఈ అన్ని కేటగిరీలో ఏదో ఒకటి, ఇవన్నీ అని కాదు. ఓకే, ఇన్వాలిడ్ డాక్యుమెంట్స్ అంటే ఒక సైడ్ అప్లోడ్ చేస్తున్నారు అందుకే ఇన్వాలిడ్, పెట్టినవి కూడా క్లియర్ ఉండాలి, క్లియర్ లేకపోతే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. సింపుల్, ఇది ఒకటి. మీరు కరెక్ట్గా ఆధార్, ఫ్రంట్ టు బ్యాక్, పాన్ కార్డు అప్లోడ్ చేసేసారు అంటే మీ కేవైసీ 24 అవర్స్లో ఎప్రూవ్ అయిపోతుంది, మీరు ఎవరి కోసం వెయిట్ చేయక్కర్లా. సో అదొకటి గుర్తుంచుకోండి, ఆధార్ ఫ్రంట్ టు బ్యాక్ ఉండాలి, పాన్ కార్డు ఫ్రంట్ ఉన్నా పర్లేదు. ఓకే, అప్లోడ్ చేసే ఇమేజ్ క్లియర్గా ఉండాలి అని నోటీస్ చేయండి, అంతే. ఇంకా అంతకుమించి ఇంకేం అవసరంలా. ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఫోటో, అది క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇదిగోండి. సో ఇన్ కేస్ మీకు 2 ఇమేజ్లు ఉన్నాయి, 2 ఇమేజ్లు ఎలా చేసుకోవాలన్నది కూడా మీరు ఇక్కడ చూడండి. సో ఇక్కడ 2 ఇమేజెస్ ఇన్ 1. ఇక్కడ ఏంటంటే ఇదిగోండి, ఈ లింక్కి వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోయిన దాని తర్వాత ఫస్ట్ ఫైలు, సెకండ్ ఫైలు అప్లోడ్ చేసేసి ఓకే కొట్టండి, సరిపోతుంది. 2 ఉన్న ఇమేజెస్ ఉన్న ఫైలు ఒకటే వచ్చేస్తుంది. ఆధార్ ఫ్రంట్ టు బ్యాక్ అప్లోడ్ చేశారంటే ఒకే పేజ్లో వస్తుంది. ఎంత సింపుల్, ఇన్ని టూల్స్ ఉన్నాయి మీకు తెలియకపోతే. ఇదిగోండి, మర్జ్ ఇమేజెస్, ఆన్లైన్ బోల్డ్ టూల్స్ ఉన్నాయి, మీరు ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇంత సింపుల్గా మీరు ఆ పాన్ కేవైసీ కంప్లీట్ చేసుకుంటే జస్ట్ 24 అవర్స్లో మీకు అప్రూవ్ అయిపోతుంది. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫిజికల్ మోడ్, డాక్యుమెంట్స్ అప్లోడ్, అంతే. థ్యాంక్ యూ.